తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం చిన్నకొత్తలంక గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పొత్తూరి శ్రీ ఉమారాణి ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రచారంలో ఆమెకు మద్దతుగా వందల మంది కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా పొత్తూరి తిరుమల వెంకటేశ్వర వర్మ మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తమ భార్య పొత్తూరి శ్రీ ఉమారాణి ప్రచారం చేస్తున్నప్పుడు కొత్తలంక గ్రామస్తులు అనేక సమస్యలు చెబుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల పరిపాలనలో చిన్న కొత్తలంక గ్రామంలో ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలు చేయలేదని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థితో పాటు పీటీవీ వర్మ, వార్డు మెంబర్స్ మరియు గ్రామస్తులు కాశీ విశ్వనాథరావు, కె ఈశ్వరరావు, నక్క జనార్దన్ రావు పాల్గొన్నారు. కొత్తలంక గ్రామం నుంచి పీటీ వర్మ, మా సత్యమేని శ్రీ ఉమారాణి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి వాడికి పర్యటించాం. ఈ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం 30 సంవత్సరాలు చేసిన టీడీపీ పరిపాలనలో ఒక వంతు ఒకవైపు మాత్రమే డెవలప్ అయింది. రైతాంగం అవ్వచ్చు, రైతులకి పొలాలకు వెళ్ళి రోడ్లలో చాలా ఇబ్బందిగా ఉన్నారు. ప్లస్ డ్రైనేజీ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం డ్రైనేజీ ప్రాబ్లం. అలాగే పుంత రోడ్లు, సిసి రోడ్లు అయినగా చాలా ఇబ్బందుల కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఈ 30 సంవత్సరాల నుంచి ఒక వర్గానికి ఒక ప్రాంతానికే డెవలప్ చేశారు తప్ప రైతాంగానికి ఏ మూలకే రోడ్ల ప్రాంతంలో. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు నుంచి కూడా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చాలా చేసాము. కొన్ని రాడ్లు పుంత రోడ్లు వేసాం, అలాగే కొన్ని ఏళ్ళు కలవర్కలు సొంతంగా వేసాం. ఇలాగ అభివృద్ధి కార్యక్రమం ఎన్నో చేసాం. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వచ్చి నవరత్నాల కంటే మించిన కార్యక్రమాలు ఈరోజు అమలైనాయి. అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, విద్యాదీవన, అలాగే అమ్మఒడి, అన్ని అనేక సంక్షేమ కార్యక్రమం చెప్పడానికి కూడా రాలంత సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరిగినాయి. ఈరోజు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తరఫున మేము పోటీ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ ఈరోజు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఫేజ్ చూసాం. ఎక్కడ చూసినా వైఎస్ఆర్ అభ్యర్థి బలపరిచిన క్యాండిడేట్లు సునామీలాగా ఈరోజు విజయోత్సవంలో గెలిచారు. అదేవిధంగా మన గ్రామం నుంచి కూడా ప్రజలందరికీ గ్రామాలు డెవలప్ చేయాల్సిన కార్యక్రమం చాలా వాటర్లు అవ్వచ్చు, అలా డ్రైనేజీ ప్రాబ్లం, అలాగే రోడ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే సంక్షేమకి చాలా అభివృద్ధి చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ అమలు అవ్వాలంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మనం గెలిపిస్తే మనకు ఒక మంచి ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ మనకి అభిమానిస్తంగా ఉన్నారు. ఆయన ఒకటే అన్నారు, ఎంపీడీసీ సర్పంచ్ రెండూ గెలిచిరా, నీ గ్రామాన్ని నేను ఎన్ని విధాలుగా డెవలప్ చేస్తానో చూస్తాన్నారు. ఈరోజు మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ప్రతి కుటుంబం కూడా సుమారుగా 100,000 రూపాయల వరకు ప్రతి పొలం పొందారు. అమ్మఒడి అవ్వచ్చు, విద్యాదీవన అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, అదేవిధంగా రైతు భరోసా అవ్వచ్చు. ఇంకా ఇలాగ 5 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి 18,500, అలాగే వాళ్ళు ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఇంకొక 50,000 రుణాలు. ఇలా సంక్షేమం ఎన్నో అభివృద్ధి అయినాయి. మిగిలిన కార్యక్రమాలు అన్ని అభివృద్ధి చేయాలంటే చిన్న కొత్తల గ్రామంలో ప్రతి ఒక్కరూ కలిసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నన్ను సర్పంచ్గా గెలిపిస్తే మిగిలిన కార్యక్రమం ఒక ప్రాంతం చూడడం, మతం చూడడం, కులం చూడడం, వ్యక్తిత్వం చూడడం, అన్ని విధాల అన్ని వర్గాల వారికి అన్ని ప్రాంతాలని డెవలప్ చేయించి అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని, అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో మన మినిస్టర్ గారు విశ్వరూప్ గారు, చింత అనురాధ గారు, మంచి టీం ఉంది మనకి, వీళ్ళందరి సహకారంతో ఈరోజు సర్పంచ్గా మనం గెలుపొందిస్తే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రజా సమూహంగా నేను హామీ ఇస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మీ అమూల్యమైన ఓటును మాకు వేసి గెలిపించి, నా పేరు ఉమారాణి, శ్రీ ఉమారాణి, సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ విజయాన్ని సాధించే గ్రామాన్ని అభివృద్ధి ప్రధంలో నడిపిస్తాం. కొత్తలంక గ్రామ పంచాయతీ అభ్యర్థిగా శ్రీ ఉమారాణి గారిని మేము నిలబెట్టుకున్నాం. అలా పిటి వర్మ గారు మిసెస్ ఆమెను నిలబెట్టుకుని మేము అత్యధిక మెజార్టీతో మేము గెలిపించాలని కోరుతున్నాం. అలాగే మాకు ఎస్సీ బీసీ కులాలకు డ్రైనేజీలు కానీ డెవలప్మెంట్ కానీ ఇదివరకు 5 పట్లు అలా పరిపాలించారు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఏ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా మాకు డెవలప్మెంట్ అవ్వలేదు. వైఎస్ఆర్సీపీ పిటి వర్మ గారు ద్వారాగా ఆమెను నిలబెట్టాం కాబట్టి ఈ పొట్టుమట్టికి మాకు ఫుల్ మెజార్టీ ఎమ్మెల్యే గారిని అడిగి మాకు అన్ని నిధులు తెచ్చి మాకు డ్రైనేజీ ప్రాబ్లం, అలాగే మాకు ఎస్సీపేట మొత్తం డౌన్ అయిపోయింది. ఆ ఎస్సీపేట కూడా మాకు బాగా ఐడి చేసి ఈ పొట్టుమట్టికి మాకు సర్పంచ్గా ఈవెని గెలిపించుకుంటాం మా వర్గానికి.
మామూలుగా పేరు ఆవిడ ఇంటి పేరు శ్రీ ఉమా గారికి, పుత్తూరు శ్రీ ఉమా గారికి, ఉమారాణి గారికి మేము గెలిపించుకుంటాం. అందు గురించి మీరు అందరూ ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుని మా ఊరిని డెవలప్ చేయాలని చెప్పేసి మేము అందరం పీటీ వర్మ గారికి మేము మనవి చేసుకుంటున్నాం. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్న శ్రీ ఉమారాణి గారిని సంప్రదించడానికి మేము అందరం ఈ రోజుని ఎలక్షన్ నిమిత్తం మీ అందరూ కూడా ఇక్కడ క్యాంపెయిన్ చేయడం జరుగుతున్నది. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఎలక్షన్లో ఎంతోమంది చేశారు, ఇప్పుడు ఈ ఉమారాణి గారికి, శ్రీ ఉమారాణి గారికి సర్పంచ్ అభ్యర్థిగా బలపరచాలని చెప్పేసి అని ఊరందరూ ఏకదాటిగా మేము ఈ రోజుని ప్రసార కార్యక్రమంలో పాల్గొన్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయి, ఇంకాను చాలా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ సర్పంచ్ అభ్యర్థి ద్వారా మేము అందరూ ఇవన్నీ కూడా నెరవేర్చుకుందారని చెప్పేసని మా గ్రామస్తులందరూ కలిసి ఏకదాటిగా ఈ ఉమార్ శ్రీ ఉమారాణి గారిని మేము సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఆ ప్రసారం ఈ సర్పంచ్ ప్రసారంలో భాగంగా మేమందరూ కూడా ఈ ఇలా కార్యక్రమాలు చేయడానికి జయప్రదంగా చేయడానికి అందరూ కూడా మా గ్రామస్తులందరూ కూడా సహకరించడం వల్ల మేమందరూ కూడా ఈ ఇంటింటికి తిరిగి మేము ప్రసారం చేస్తున్నాం. మా సర్పంచ్ అభ్యర్థి తప్పనిసరిగా గెలిపించవలసిందిగా కోరుతున్నాం.